హలో ఎవ్రీవన్, ఈరోజు మనం హోమ్ రూల్ లీగ్ పార్ట్ 2 వీడియోని కవర్ చేద్దాం. హోమ్ రూల్ లీగ్ పార్ట్ 1లో మనం ఇండియాలో 2 హోమ్ రూల్ లీగ్స్ ఫామ్ అయ్యాయి అని చూసాం. ఫస్ట్ వన్ లోకమాన్య తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ అండ్ సెకండ్ వన్ యాన్ బిసెంట్ హోమ్ రూల్ లీగ్. తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ మహారాష్ట్ర, బేరార్, సెంట్రల్ ప్రావిన్స్ అండ్ కర్ణాటకలో వర్క్ చేస్తుండేది. బేసిక్గా తిలక్ ఈ ఏరియాస్లో మొత్తం కలిపి 6 బ్రాంచెస్ ఓపెన్ చేశారు. ఈ 6 బ్రాంచెస్లో ఏమేమి యాక్టివిటీస్ జరగాలి అన్న విషయం ముందు నుంచే డిసైడ్ అయి ఉండేది. అంటే ఇక్కడ యాక్టివిటీస్ పూర్తిగా ప్రీడిఫైన్డ్గా ఉండేవన్నమాట. ఇక యానీ బీసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్ గురించి చూస్తే, ఈమె హోమ్ రూల్ లీగ్ తిలక్ హోమ్ రూల్ లీగ్ ఉన్న ఏరియాస్ తప్ప మొత్తం ఇండియాలో వర్క్ చేస్తుండేది. కానీ యానీ బీసెంట్ హోమ్ రూల్ లీగ్లో ఏది ప్రీడిఫైన్డ్గా ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ యానీ బీసెంట్ హోమ్ రూల్ లీగ్లో ఎన్ని బ్రాంచెస్ ఉండాలి అన్న విషయం కూడా ఏం నిర్ణయించలేదు. బీసెంట్ హోమ్ రూల్ లీగ్లో ఎవరైనా ఒక 3 మెంబర్స్ కలిసి కూడా ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేయొచ్చు. అందుకే ఏమో యానీ బీసెంట్ హోమ్ రూల్ లీగ్లో 200 బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి. అటు తిలక్ ఏమో కేవలం 6 బ్రాంచెస్తోనే వర్క్ చేస్తుండేవాడు. ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేసే పర్మిషన్ కూడా తిలక్ హోమ్ రూల్ లీగ్కి లేదు. ఓకే, అసలు వీళ్ళు ఈ హోమ్ రూల్ లీగ్ బ్రాంచెస్ని ఓపెన్ చేసి ఏం చేసేవాళ్ళు అని డౌట్ రావచ్చు. బేసిక్గా వీళ్ళు కామన్ పీపుల్ దగ్గరికి వెళ్ళి పొలిటికల్ డిస్కషన్స్ అవి చేస్తుండేవాళ్ళు. దేశంలోని సమస్యలను చెప్పి ప్రజల్ని సెల్ఫ్ గవర్నమెంట్ కోసం యాజిటేట్ చేయమని మోటివేట్ చేసేవాళ్ళు. ఒక టైంలో ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయంటే కొంతమంది అసలు టైం పాస్ చేయడం కోసమే బ్రాంచెస్ని ఓపెన్ చేసేవాళ్ళు. ఇక్కడ ఎలాంటి పని కూడా జరిగేది కాదు. అంటే చాలా బ్రాంచెస్ ఇనాక్టివ్గా ఉండేవన్నమాట. చాలామంది కాంగ్రెస్ లీడర్స్ కూడా యానీ బీసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్లో జాయిన్ అయ్యారు, ఇంక్లూడింగ్ జవహర్లాల్ నెహ్రూ. ఈయన అలహాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాడు. అండ్ మొహమ్మద్ అలీ జిన్నా లీగ్ యొక్క బాంబే బ్రాంచ్ని లీడ్ చేస్తుండేవాడు. ఓకే, ఇక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, అసలు 2 హోమ్ రూల్ లీగ్స్ ఫామ్ చేయాల్సిన అవసరం ఏముంది? యానీ బీసెంట్కి తిలక్కి అసలు పడేది కాదా? ఆర్ వీళ్ళిద్దరికి 2 హోమ్ రూల్ లీగ్స్ని కలిపేసి ఒక పెద్ద హోమ్ రూల్ లీగ్ని ఫామ్ చేస్తే బాగుంటుంది అనే ఐడియా రాలేదా? యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇష్యూస్ ఉండేవి కాదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, తిలక్ యొక్క ఫాలోవర్స్ యానీ బీసెంట్ని ఇష్టపడేవాళ్ళు కాదు, అండ్ యానీ బీసెంట్ యొక్క ఫాలోవర్స్ తిలక్ని ఇష్టపడేవాళ్ళు కాదు. అందుకే అన్నెసరీగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా ఉండేందుకు ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఏరియాస్ని పంచుకున్నారు. ఓకే, ఇక తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ గురించి చూస్తే, తిలక్ తన లీగ్ ద్వారా 2 డిమాండ్స్ చేశారు. ఫస్ట్ డిమాండ్, లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఇండియన్ స్టేట్స్ని ఆర్గనైజ్ చేయాలి. అంటే ఒక స్టేట్లో మరాఠీ పీపుల్ ఉంటే ఇంకో స్టేట్లో బెంగాలీస్ ఉండాలి. అలానే పంజాబీ మాట్లాడే వాళ్ళకి ఒక సపరేట్ స్టేట్, హిందీ మాట్లాడే వాళ్ళకి ఇంకో సపరేట్ స్టేట్, ఇలా. అండ్ సెకండ్ డిమాండ్, ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది. తిలక్ భారతీయుల్ని వాళ్ళ భాషలోనే చదివించాలి అని డిమాండ్ చేశాడు. దానికి ఎగ్జాంపుల్గా జర్మనీలోని పిల్లలు జర్మన్లో చదువుతున్నారు, ఫ్రాన్స్లోని పిల్లలు ఫ్రెంచ్లో చదువుతున్నారు, మరి అలాంటప్పుడు హిందుస్థాన్లోని పిల్లలకి హిందీలో ఎందుకు చదువు చెప్పరు, ఇంగ్లీష్లో ఎందుకు చదివించాలి అని ప్రశ్నించాడు. మాతృభాషలో నేర్పించినప్పుడే పిల్లలకి చదువు బాగా వస్తుంది అనేది ఈయన వాదన. ఇవన్నీ చూస్తూ ఉన్న బ్రిటిషర్స్ తిలక్ కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అని షోకాస్ నోటీస్ పంపించాలని డిసైడ్ అయ్యారు. సో 1916 జూలైన బ్రిటిష్ గవర్నమెంట్ తిలక్కి ఒక షోకాస్ నోటీస్ని పంపి, మీ యాక్టివిటీస్ బ్రిటిష్ గవర్నమెంట్కి నచ్చలేదు, ఇలాగే ఉంటే జైల్లో వేస్తాం అని చెప్పారు. ఈ కేస్ 3-4 మంత్స్ వరకు నడిచింది. ఎలానో తిలక్ నవంబర్ 1916లో ఈ కేసు నుంచి తప్పుకున్నారు. ఈ కేసుని ఎవరు వాదించారో తెలుసా? మహమ్మద్ అలీ జిన్నా. ఓకే, ఇప్పుడు 1916 కాంగ్రెస్ సెషన్ గురించి చూద్దాం. ఇది లక్నోలో జరిగింది. ఈ సెషన్ లక్నో ప్యాక్ట్కి ఫేమస్. కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ మధ్య జరిగిన ఒక జాయింట్ సెషన్. ఈ సెషన్లో 2 హోమ్ రూల్ లీగ్స్కి వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్త్ని చూపించుకునే అవకాశం ఇచ్చారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఈ 2 హోమ్ రూల్ లీగ్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ని కండక్ట్ చేసింది అని చెప్పొచ్చు. సో తిలక్ అండ్ యానీ బీసెంట్ కూడా ఈ ఐపీఎల్ మ్యాచ్ విన్ అవడానికి రెడీ అయ్యారు. తిలక్ వెస్టర్న్ ఇండియా నుంచి లక్నోకి వెళ్లేందుకు ఒక కంప్లీట్ ట్రైన్నే బుక్ చేశాడు. ఈ ట్రైన్కి కాంగ్రెస్ స్పెషల్ అని పేరు పెట్టారు. ఇంకో పక్క యానీ బీసెంట్ తన లీగ్లోని మెంబర్స్ అందరినీ కలిసి డెలిగేట్స్గా ఫామ్ అయ్యి లక్నో సెషన్కి రమ్మని చెప్పింది. సో థౌజండ్స్ ఆఫ్ హోమ్ రూల్ లీగ్ మెంబర్స్ ఈ కాంగ్రెస్ సెషన్లో జాయిన్ అయ్యేందుకు స్టార్ట్ అయ్యారు. కాంగ్రెస్ యొక్క లక్నో సెషన్ ఎండ్ అయిన వెంటనే ఈ 2 హోమ్ రూల్ లీగ్స్ యొక్క జాయింట్ సెషన్ జరిగింది. అరౌండ్ 1000 మెంబర్స్ ఈ జాయింట్ సెషన్కి అటెండ్ అయ్యారు. స్టేజ్ పైన 2 లీడర్స్ ఉన్నారు, బీసెంట్ అండ్ తిలక్. దీన్ని బట్టి హోమ్ రూల్ లీగ్ యొక్క పాపులారిటీ బాగా పెరిగిపోయింది అని అర్థమవుతుంది. అండ్ బ్రిటిష్ గవర్నమెంట్కి వీళ్ళు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు అనిపించింది. సో బ్రిటిషర్స్
బిసెంట్ అండ్ అరుండాలే ఇద్దరిని డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అండ్ వాళ్ళపైన సెడిషన్ ఛార్జెస్ అంటే దేశద్రోహం కింద కేసు పెట్టారు. మీరు బ్రిటిష్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా వర్క్ చేస్తున్నారు, అందుకే ఈ కేసు అని చెప్పారు. యానీ బిసెంట్ యొక్క పాపులారిటీ ఎంత పీక్స్లో ఉందంటే ఆమెని అరెస్ట్ చేయగానే దేశం మొత్తం కోపంతో రగిలిపోయింది. కాంగ్రెస్లోని మోడరేట్స్ అంటే మితవాదులు కూడా అసహనం కోపం వ్యక్తం చేశారు. మోడరేట్స్కి చెందిన మదన్ మోహన్ మాలవ్య, సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి పెద్ద పెద్ద లీడర్స్ హోంరూల్ లీగ్లో జాయిన్ అయ్యారు. అటు తిలక్ కూడా యానీ బిసెంట్ని రిలీజ్ చేయకపోతే ప్యాసివ్ రెసిస్టెన్స్ అండ్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ని స్టార్ట్ చేస్తాం అని చెప్పారు. ప్యాసివ్ రెసిస్టెన్స్ అండ్ సివిల్ డిజోబీడియన్స్ అంటే ఏంటో మనం సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక ఎప్పుడైతే ఇండియాలో ఈ మొత్తం గందరగోళం వ్యాపించిందో అదే టైంలో బ్రిటన్ పార్లమెంట్లో కొత్త సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన మోంటాగు ఆగస్ట్ 1917న ఒక హిస్టారిక్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ డిక్లరేషన్ని ఆగస్ట్ డిక్లరేషన్ అని అంటారు. ఈయన బ్రిటిష్ గవర్నమెంట్ ఎక్కువ మంది ఇండియన్స్ని బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్లోకి అలో చేసే ప్లాన్లో ఉంది, దీనివల్ల కొంతకాలానికి ఇండియన్స్ ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేయగలరు అన్నట్లు చెప్పాడు. అసలు ఈ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. ఒక్క లైన్లో చెప్పాలంటే ఎలెక్ట్ అయి వచ్చిన రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజాప్రతినిధులు ఎప్పుడు కావాలంటే అప్పుడు గవర్నమెంట్ని దింపేయచ్చు. మనం ఇక్కడ చూస్తే యానీ బిసెంట్ అండ్ తిలక్ యొక్క హోంరూల్ లీగ్స్ యొక్క డిమాండ్ కూడా సెల్ఫ్ గవర్నమెంటే కదా. ఇక్కడ మోంటాగు స్వయంగా తామే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఇచ్చే ప్లాన్లో ఉన్నాం అని చెప్పారు. అటు యానీ బిసెంట్ జైల్లో ఉంది. ఆమెని అరెస్ట్ చేశాక ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్లోని మోడరేట్స్ హోంరూల్ లీగ్లో జాయిన్ అయ్యారు. మోడరేట్స్ అంటే మితవాదులు ఎక్కడికి వెళ్తే అక్కడ అట్మాస్ఫియర్ ముందు నుంచే కూల్ అయిపోతుంది అని మనకు తెలుసు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మెయిన్ లీడర్స్ జైల్లో ఉన్నారు అండ్ లీడర్షిప్ మోడరేట్స్ అంటే మితవాదుల చేతుల్లోకి వచ్చింది. మోడరేట్స్ నుంచి మనం పెద్ద పెద్ద డెసిషన్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం. అటేమో మోంటాగు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గురించి మాట్లాడారు. సో మోడరేట్స్ హ్యాపీ. అండ్ సెప్టెంబర్ 1917లో యానీ బిసెంట్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈమె కేసుని కూడా జిన్నానే వాదించుంటాడు అనుకోద్దు. బేసిక్గా మోంటాగు డిక్లరేషన్ తర్వాత హోమ్ రూల్ అనేది సెడిషన్ అంటే దేశద్రోహం కిందకి రాదు అని చెప్పి ఈమెను రిలీజ్ చేసేశారు. సో యానీ బిసెంట్ ఫైనల్గా సెప్టెంబర్ 1917లో బయటకు వచ్చింది. అండ్ పెద్ద పెద్ద మోడరేట్ లీడర్స్ ఉండడం వల్ల యానీ బిసెంట్ కూడా హోమ్ రూల్ లీగ్ని వేగంగా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. ఇంకో పక్క బాలగంగాధర్ తిలక్ సెప్టెంబర్ 1918లో వ్యాలంటైన్ కెరోల్కి అగెనిస్ట్గా ఒక కేసు వాదించేందుకు లండన్ వెళ్ళిపోయారు. యాక్చువల్లీ వ్యాలంటైన్ కెరోల్ ది ఇండియన్ అన్రెస్ట్ అనే ఒక బుక్ రాశాడు. ఇందులో కొన్ని లైన్స్ తిలక్ని తక్కువ చేసేట్లుగా రాయడం, దానికి తిలక్ కేసు వేయడం ఇవన్నీ జరిగాయి. ఇక మన టాపిక్ వస్తే అటు యానీ బిసెంట్ ఏమో డిసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో లేదు. తిలక్ ఏమో చాలా కాలం పాటు లండన్లోనే ఉండిపోయాడు. పైగా మోంటాగు డిక్లరేషన్ మోడరేట్స్ని సాటిస్ఫై చేసింది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఈ టూ హోమ్ రూల్ లీగ్స్ గ్రాడ్యువల్గా వీక్ అయిపోతూ వచ్చాయి. అండ్ ఫైనల్లీ 1920లో ఈ లీగ్స్ రెండు కాంగ్రెస్లో మెర్జ్ అయిపోయాయి. సో ఇవండి హోమ్ రూల్ లీగ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇండియన్ హిస్టరీ అండ్ ఎకానమీని డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి బుక్స్తావా తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తావా.